డైరెక్టర్ ప్రశాంత్ నీల్. పాన్ ఇండియా రేంజ్లో అద్దరిపోయే మదర్ సెంటిమెంట్స్, సూపర్ కామెడీ టైమింగ్తో పాటు మైండ్ బ్లోయింగ్ యాక్షన్ సీన్స్ తీయగల వ్యక్తి. అంతటి మ్యాజిక్ చేసిన ప్రశాంత్ నీల్ తెలుగు వాడేనని తనంతట తాను చెప్పే వరకు ఎవ్వరికీ తెలియలేదు. అవును, ప్రశాంత్ నీల్ది సత్యసాయి జిల్లా మడకశిర మండలంలోని నీలకంఠాపురం. మాజీ మంత్రి రఘువీరారెడ్డి తమ్ముడే ప్రశాంత్ నీల్. రఘువీరారెడ్డి తండ్రి, ప్రశాంత్ నీల్ తండ్రి ఇద్దరు అన్నదమ్ములు. అయితే తండ్రి పెళ్లి తర్వాత ప్రశాంత్ నీల్ బెంగళూరులో సెటిల్ అయిపోవడం వల్ల ఈ విషయం ఎవ్వరికీ తెలియకుండా పోయింది. ఎప్పుడైనా సొంతూరు వచ్చినా చాలా లో ప్రొఫైల్ మెయింటైన్ చేసేవాడు ప్రశాంత్ నీల్. ఇంకో విషయం ఏంటంటే, ప్రశాంత్ నీల్ తండ్రి సమాధి కూడా నీలకంఠాపురంలోనే ఉంది. తమ గ్రామానికి చెందిన సుభాష్ రెడ్డి కొడుకు ఈ స్థాయికి చేరుకోవడం గర్వంగా ఉందంటున్నారు నీలకంఠాపురం గ్రామవాసులు. భవిష్యత్తులో మరిన్ని గొప్ప సినిమాలు తీయాలని వాళ్ళు ఆకాంక్షిస్తున్నారు. శ్రీరామ్ రెడ్డి గారి ఫ్యామిలీకి చెందిన ఆయన తమ్ముని కుమారుడైన సుకుమార్ కుమారుడు ప్రశాంత్ నీల్. ఇతను డైరెక్టర్గా ఇతను కేజీఎఫ్ 1, కేజీఎఫ్ 2 సినిమాలు తీసినాడు. మంచి పొజిషన్లో ఉన్నాడు. ఇతను అప్పుడప్పుడు మా విలేజ్కి వచ్చి మా గ్రామంలో అందరిని సందర్శించి వాళ్ళ నాన్నగారి, వాళ్ళ తాతగారి సమాధులు కాయగొట్టుకొని జన మా పబ్లిక్ని మాట్లాడుచుకొని పోతూ ఉంటాడు. కేజీఎఫ్ 2, ఇంకా కేజీఎఫ్ 3 కూడా ఇంకా మున్ముందు ఇంకా తీసి ఆయన ఇంకా ఎంతో అభివృద్ధి చెందాలని ఈ మన గ్రామ పెద్దలు, మా శ్రీరామరెడ్డి మా చిన్నాయన, ఆయన ద్వారా ఇంత అభివృద్ధి చెందింది, ఆయన ద్వారా ఇంకా ఎంతో అభివృద్ధి చెందాలని పెద్దలందరినీ కోరుతుంటూ. పిసిసి అధ్యక్షుడిగా, మంత్రిగా నీలకంఠాపురానికి వెలుగు తీసుకొచ్చిన రఘువీరారెడ్డి వంశంలోనే మరొకరు నీలకంఠాపురానికి అంతర్జాతీయంగా ఖ్యాతి తెచ్చేలా ఉండటంతో ఆ ఊరి ప్రజల ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి. Thank you.